ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలిగి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడు చూయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో ఉత్తమని వేడగ ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులోను ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వాసిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్యని రంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు